పల్లెలు పట్టణాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ బాబు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలంలో 15 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ చేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు. మరిమట్ల నుంచి మానాల వరకు ఉన్నటువంటి 9 కోట్ల రోడ్డు దానికి భూమి పూజ చేయడం జరిగింది. అది చాలా కీలకమైనటువంటి రోడ్డు. అది 17,080 లక్షలు అయితే మానాల భాగం అక్కడ ఆ నియోజకవర్గం ప్రశాంత్ రెడ్డి గారు చేసుకున్నారు. మన నియోజకవర్గంలో ఉన్నటువంటి భాగం 9 కోట్లు మనం ఇవాళ భూమి పూజ చేసుకున్నాం. ఆ కార్యక్రమం చేసుకున్నాం. 20 లక్షలతో అక్కడ గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అదే ఒక చర్చికు 18 లక్షలు వస్తే ఆ చర్చికి కూడా భూమి పూజ చేసుకున్నాం. అది కాకుండా ఈ ఆరణ్వేర్ నుంచి బ్రిడ్జ్ 5 కోట్లతోటి ఒక 50 లక్షలతో రెండు కల్వర్ట్స్ కూడా భూమి పూజ చేసుకున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి అది త్వరగా పూర్తి చేయాలని కోనరావుపేట మండలంలో ప్రధానంగా ఇంకొక 50 కోట్ల రూపాయల బ్రిడ్జిలు రోడ్లు రావాల్సి ఉన్నవి. అవన్నీ కూడా గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు, అదేవిధంగా వినోద్ కుమార్ గారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వారు వాటి వెంబడి ఉన్నారు. ఖచ్చితంగా వాటిని మరి వచ్చే జూన్ లోపల ప్రారంభించుకునే విధంగా మనం అన్ని రకాలైనటువంటి ప్రణాళిక